హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. ముందుగా క్రైస్తవ సోదరి మనలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రీస్తు జన్మించిన ఈ శుభదినం అందరి కుటుంబాల్లో శాంతి సౌఖ్యాలు తేవాలని డెల్టా న్యూస్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భారత్లో తాడువేవుపై ఐఐటి కాన్పూర్ తాజా అధ్యయనం ఏం చెబుతుంది? ఒమిక్రాన్ ప్రభావం భారత్పై ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నూతనంగా వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్తో చాలా దేశాల్లో కోవిడ్ ఉధృతి కొనసాగుతుంది. చాలా దేశాల్లో మూడో వేవ్ రూపంలో ప్రభావాన్ని చూపుతుంది. ఇదే సమయంలో భారత్లోని ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతూ 348 చేరింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మన దేశంలో ఫిబ్రవరి తొలి వారానికి మూడో వేవ్ గరిష్టానికి చేరుకోవచ్చని ఐఐటి కాన్పూర్ తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ పెరుగుతోన్న తీవ్రతను పరిగణనలోకి తీసుకొని భారత్లో ఈ అంచనాలను రూపొందించినట్లు తెలిపింది. దేశంలో థర్డ్ వేవ్ను అంచనా వేసేందుకు గసియన్ మిశ్రమ మోడల్ అనే గణాంక పద్ధతి ద్వారా ఐఐటి కాన్పూర్ నిపుణులు ఓ అంచనా వేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే థర్డ్ వేవ్ ప్రభావాన్ని సవిచూస్తున్న అమెరికా, బ్రిటన్, జర్మనీతో పాటు రష్యా దేశాల సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. వీటితో పాటు భారత్లో తొలి రెండవ వేవ్ సమయంలో నమోదైన కేసుల సంఖ్యను వినియోగించారు. వీటిని క్రోడీకరించి నిపుణులు 2022 ఫిబ్రవరి తొలి వారం నాటికి దేశంలో థర్డ్ వేవ్ గరిష్టానికి చేరుకోవచ్చని అంచనా వేశారు. అయితే వ్యాక్సినేషన్ను పరిగణనలోకి తీసుకున్నందున ఆ సమయం నాటికి ఎన్ని కేసులు వస్తాయనే విషయాన్ని అంచనా వేయలేదని స్పష్టం చేశారు. ఇప్పటి నుంచి క్రమంగా కేసులు పెరుగుతూ వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నాటికి గరిష్టానికి చేరుకునే అవకాశం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కోవిడ్ పోకడలను అనుసరించి భారత్లో థర్డ్ వేవ్పై అంచనాలు కట్టామని అధ్యయనానికి నేతృత్వం వహించిన పరిశోధకులు పేర్కొన్నారు. సమీక్ష కోసం ఓ జర్నల్లో ఉంచిన అధ్యయనానికి ఐఐటి కాన్పూర్లోని మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ విభాగానికి చెందిన సరాబా హర్షాద్, రాజేష్ బాయ్, సుబ్రా శంకర్ ధర్ సెలబులు ఈ అధ్యయనం చేపట్టారు. ఇక దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై సంతృప్తిని వ్యక్తం చేసిన ఈ బృందం 100% అర్హులకు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ అందాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, రష్యా దేశాల్లో మెజారిటీ ప్రజలకు వ్యాక్సిన్ అందినప్పటికీ అక్కడ థర్డ్ వేవ్ను ఎదుర్కొంటున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇదివరకు వేవ్లో చూసిన నష్టాలు పునరావృతం కాకుండా ఉండేందుకు భారత్తో పాటు ఇతర దేశాలు పూర్తి స్థాయిలో సన్నద్ధత ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. మరోవైపు వచ్చే ఏడాది తొలి వారాల్లోనే దేశంలో థర్డ్ వేవ్ గరిష్టానికి చేరుకుంటుందని జాతీయ కోవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ అంచనా వేసింది. అయితే సెకండ్ వేవ్తో పోలిస్తే దీని తీవ్రత తక్కువగానే ఉంటుందని చెప్పడం గమనార్హం.